అనంతపురం జిల్లాలో ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి సాయిబాబా కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద 10 మున్సిపాలిటీల్లో 10 చోట్ల కౌంటింగ్ కు మొత్తం 355 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి చెప్పండి. బిందు, అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి సర్వం సిద్ధమైంది. ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో సత్యసాయిబాబా నేషనల్ కాలేజీలో కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు అంటే దాదాపు 10 మున్సిపాలిటీలో ఆయా హై స్కూల్స్ కావచ్చు లేకుంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కావచ్చు అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం సాయిబాబా కాలేజీలో ఈ విధంగా కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ వైజ్గా ఓట్లు ఎక్కడ పడ్డాయో వాటికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలను ఇట్లాంటి ట్రేస్లో వేయనున్నాయి. అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్స్కి అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ ఉన్న సంగం శ్రీనివాస్ గారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారండి ఇక్కడ సాయిబాబా కాలేజీ సంబంధించి కౌంటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా? సార్, మాకు టోటల్గా ఇక్కడ 50 ఎలక్షన్ వార్డులు ఉన్నాయి. ఏఎంసీలో 216 పోలింగ్ బూతులు ఉన్నాయి. దానికి కానీ 25 రూమ్లలో 50 టేబుల్స్ అరేంజ్ చేశాం సార్. 50 మంది సూపర్వైజర్స్ ఉంటారు. ప్రతి సూపర్వైజర్కు 4 అసిస్టెంట్లు ఉంటారు. ఏజెంట్లకు కూడా సపరేట్గా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్ఓ గారు సపరేట్గా కూర్చుంటారు. ఒక డ్రమ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ కూర్చుంటాడు. బాక్సులు తేవడానికి కూడా ఒక లైజన్ ఆఫీసర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. అక్కడ స్ట్రాంగ్ రూమ్లో కూడా ఏసీపీలు ఇద్దరు ఉంటారు. వారి దగ్గర నుండి బ్యాలెట్ బాక్సులు తీసుకొని వచ్చి ఇక్కడ సూపర్వైజర్ గారికి ఒప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత మొదట ఇనిషియల్ రౌండింగ్ జరుగుతుంది. ఇనిషియల్ రౌండ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ క్లియర్గా జరుగుతుంది సార్. ఆ విధంగా పెట్టడం జరిగింది. బాక్సులు అన్నీ రెడీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని రౌండ్స్లో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? మ్యాక్సిమం 12:30 అంతా రిజల్ట్స్ అంతా క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి సార్. 8కి స్టార్ట్ అవుతుంది. 10కి ఇనిషియల్ కౌంటింగ్ కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాము. 10:30కి మళ్ళీ సెకండ్ కౌంటింగ్ స్టార్ట్ అయినా కూడా 12:30కి అంతా 2 అవర్స్ ఆర్ 1కు ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుందని చెప్పి ప్లానింగ్ చేయడం జరిగింది సార్, మా గౌరవ కమిషనర్ గారు. అంటే ఒక్కొక్క డివిజన్ సంబంధించి ఎన్ని టేబుల్స్ ఎన్ని రౌండ్స్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఒక్కొక్క డివిజన్కి ఒక టేబుల్ ఇచ్చాము. ఒక్కొక్క డివిజన్లో మ్యాక్సిమం 3 రౌండ్స్ కంత ఎక్కువ రాకపోవచ్చు సార్, ఎందుకంటే 3 రౌండ్స్కి మించి ఎక్కడ కూడా మా అంచనా ప్రకారం ఎక్కడ కూడా పోలింగ్ జరగలేదు. కనుక ఒక్కొక్క రౌండ్కు 1000 ఇవ్వడం జరుగుతుంది. 3 రౌండ్స్లో కంప్లీట్ అయిపోతుంది సార్. రైట్. మొత్తం మీద అయితే 3 రౌండ్స్లో మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. సో ఒక్కొక్క డివిజన్కి సంబంధించి ఒక టేబుల్ అరేంజ్ చేశారు. వాటిలో కొన్ని డివిజన్స్లో 2000, మరికొన్ని డివిజన్లో 2300కు మించి ఓట్లు లేనందున ఖచ్చితంగా ఆ డివిజన్కి సంబంధించి 2 అవర్స్లో వస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి కూడా 2 అవర్స్ లేదంటే మ్యాక్సిమం 3 అవర్స్లోనే రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. స్ట్రాంగ్ రూమ్లకి పక్కనే కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో అత్యంత పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. మరోవైపున కౌంటింగ్ సెంటర్స్లో ఏదైతే అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా మిగతా 10 మున్సిపాలిటీలకు సంబంధించి ఏర్పాటు చేసిన అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. 30 యాక్ట్ని అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో రేపు జరిగే కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిన పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది. బిందు, రైట్ శివారెడ్డి.